ఫస్ట్ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అటువంటి వ్యక్తులు రాష్ట్ర జనాభా 5 కోట్ల మంది అయితే అందులో 1 కోటి 50 లక్షల మంది అసంగటిత కార్మికులు ఉన్నట్టుగా ఒక ప్రాథమిక అంచనా వేశాం 1వ తారీఖు నుంచి ఈ తోజు వరకు ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పి సర్వేలు చేస్తే ఇంకా ఒక 50 లక్షల మంది అదనంగా చేరడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ఈ 2 కోట్ల మంది వస్తున్నారు వీరందరికీ కూడా చంద్రన్న బీమా పేరు మీద ఒక బ్రహ్మాండమైనటువంటి బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి నిర్ణయం చేశాం అందులో భాగంగా ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు వెళ్ళడానికి నిర్ణయం చేశాం ఎవరైతే కోటి 50 లక్షల మంది అసంగటిత కార్మికులు ఉంటారో మీకు తర్వాత నోట్ కూడా ఇస్తాం ఇందులో వ్యాపార మరియు అనుబంధ ఉపాధిలో పని చేసిన వాళ్ళు వస్తారు చేతి వృత్తి పనివారు వస్తారు చేతి వృత్తి వారు అంటే చేనేత కార్మికులు కుమ్మరి కమ్మరి స్వర్ణకారులు కౌర వృత్తి శర్మకారులు తోళ్ళ పరిశ్రమ బట్టలు ఉతికే వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తారు తర్వాత స్వయం ఉపాధి పని చేసిన వాళ్ళు ఎవరైతే ఎన్ఆర్జీసి వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమంలో గుర్తింపు చేయిస్తున్నాం అదే విధంగా సేవా రంగం ఉంది ఇండ్లల్లో పని చేసేవారు ఆఫీసు సంస్థలు దుకాణాలు అదే విధంగా ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ పథకం గుర్తింపు చేస్తాం ప్రభుత్వ పథకాల అమలులో పని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది కొత్తగా యాడ్ అయ్యింది మొన్న 1వ తారీఖు అనుకున్నప్పటికి లేదు ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఉన్నారు వారికి పథకం వర్తింపు చేస్తాం విద్యా వాలంటీర్లు ఉన్నారు ఆశా వర్కర్లు ఉన్నారు ఆరోగ్య మిత్ర బీమా మిత్ర గోపాల మిత్ర బ్యాంకింగ్ ఏజెంట్ మొదలైన వారు కూడా ఈ పథకంలోకి తీసుకొస్తున్నాం ఉపాధి హామీ పథకంలో పని చేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు గాని నరేగా సూపర్వైజర్స్ గాని ఇందులోకి వస్తారు దీంతో పాటుగా హమాలీలు ఉన్నారు లోడింగ్ అన్లోడింగ్ చేసినటువంటి వారు మార్కెట్ యార్డ్లు షాపులు గోడాములు ఇవన్నీ పని చేసిన వారు రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఈ పథకంలోకి వస్తారు ఆటో రంగంలో ఉన్నటువంటి డ్రైవర్స్ అందరూ కూడా ఆటో ట్యాక్సీ కారు వ్యాను ట్రాక్టర్ బస్సు లారీ వాటర్ ట్యాంకు ఆయిల్ ట్యాంకు మొదలైన వాటిలో పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు